నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. మేడారంలో ఏ విధంగా అయితే సమ్మక్క సారలమ్మ జాతర సాగుతుందో అదే విధంగా మన పటాన్చెరులోని అమీన్పూర్ మున్సిపాలిటీలో కూడా సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతూ ఉంది. ఈరోజు అట్టహాసంగా సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది. మళ్ళీ ఆదివారం వరకు ఈ జాతర కొనసాగబోతూ ఉంది. జాతరకి సంబంధించి ఏర్పాట్లను ఇక్కడున్న నిర్వాహకులు కానివ్వండి, అధికారులు పెద్ద ఎత్తున నిర్వహించారు. అమీన్పూరే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపు తండాలుగా వస్తున్నారు. ఎందుకంటే మేడారం జనజాతరను దర్శించుకోవడం కోసం వెళ్లే వాళ్ళు అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పెద్ద ఎత్తున జనాలు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళలేని వారంతా పటాన్చెరు అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తూ ఉంటారు. అమీన్పూర్ సమ్మక్క సారలమ్మ జాతర వద్ద అయితే కోలాహలం కనిపిస్తుంది. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణాపూర్ నుంచి వచ్చామండి. కృష్ణాపూర్ నుంచి వచ్చాము. అంటే మేడారంలో బాగా జాతర జరుగుతుంది, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. దగ్గరలో ఉంది టెంపుల్ కాబట్టి, ఇక్కడ దగ్గరలో ఉంది, బాగా జరుగుతుంది. అక్కడైనా ఒకటే అమ్మవారే, ఇక్కడైనా అమ్మవారు కాబట్టి ఇక్కడ చేసుకుందాం అన్నట్టుగా ఇక్కడ వచ్చినాం ఉద్దేశంతో. ఇక్కడ బాగానే ఉంది కదా, డెవలప్మెంట్స్ బాగానే ఉంది కాబట్టి ఇక్కడ వచ్చినాం. ఎట్లా ఏమేమి మొక్కులు చెల్లించుకోవడం కోసం వచ్చారు? పోతుని తీసుకొచ్చారా? మేకపోతుని తీసుకొచ్చాము. కోడి పుంజులు పోస్తున్నాము, అమ్మవారికి ఆరగింపులు నైవేద్యము బియ్యం పెట్టడం జరుగుతుంది, చేస్తున్నాము. మంచి దావత్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ. చేస్తున్నాం, చేస్తున్నాం, తప్పం బాగుంది. అమ్మవారి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల అందరి భక్తులకు కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఏర్పాటు ఎట్లా ఇక్కడ కొంచెం బాగానే ఉన్నాయి? బాగానే ఉన్నాయి ఏర్పాట్లు, బాగానే ఉన్నాయి. అంటే మేడారంలో బాగా జాతర జరుగుతుంది తెలుసు కదా, ములుగు జిల్లాలో. అక్కడికి వెళ్ళలేని వాళ్ళంతా ఇక్కడికి వస్తూ ఉన్నారు, అందుకే వచ్చారా మీరు కూడా? దగ్గరగా ఉంటుందని? అవును, దగ్గర ఉంటుందని, చూడడానికి బాగుంది ఇక్కడ కూడా. అక్కడ సేమ్, ఇక్కడ సేమ్, అందుకోసం ఇక్కడికి వచ్చిన. దర్శనం చేసుకున్నారా? అయిపోయింది, మేకను కూడా కోసినాం, అమ్మవారికి బెల్లం అవన్నీ అందించి. అంటే బెల్లం సమర్పించారా? దేని ఏం కోరుకున్నారు అమ్మవారిని? ఏం లేదు, మా బాబు కోసం మొక్కుంటే అది అయిపోయింది, అందుకోసం బెల్లం సమర్పించి కొంచెం మేక కోసేది ఉండే కోసం. సో చికెన్ మటన్ వండుతూ ఉన్నారు, మాకు కూడా పెడతారా భోజనాలు? సరే పెడతాం, రండి కదా. సో ఇది ఓవరాల్గా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏ విధంగా జరుగుతుందో మనందరికీ తెలుసు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు అమీన్పూర్లో ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. అమ్మ చాలా హుషారుగా కనిపిస్తున్నారు, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారా? దర్శనం ఇప్పుడు చేసుకుంటాము, ఇప్పుడు బోనాలు గినాలు చేసి ఇప్పుడే వచ్చాము. చాలా మంది వస్తారు, వచ్చిన మంది వస్తారు ఇక్కడికి. అది ఇక్కడ బాగుంటుంది, అక్కడికి పోలేక ఇక్కడికి వచ్చేసాము. అంటే మేడారంలో జరిగే జాతర గురించి మనందరికీ తెలుసు, అక్కడైనా అమ్మవారే, ఇక్కడైనా అమ్మవారే. ఎట్లా అనిపిస్తుంది మనకి దగ్గర పోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారన్నమాట? మంచిగా అనిపిస్తుంది, ఇక్కడ బాగా అయిద్దని ఇక్కడికి వచ్చాము. అంత దూరం పోలేక మొక్కు చెల్లించుకోవటానికి వచ్చాము. ఏం కోరుకున్నారు అమ్మవారిని? ఏం కోరుకోబోతున్నారు? బెల్లం సమర్పించబోతున్నారు? మంచిగా కోరికలు తీర్తే అని నమ్మకంతో ఇట్లా. బాబు, ఆ బాబు కోసం మొక్కుకున్నాము, మొక్కు చెల్లించుకుంటున్నాము. తల్లి మా కోరికలన్నీ నెరవేరుస్తుందని మా నమ్మకము, అందువల్ల మొక్కు చెల్లించుకొని వచ్చినాం అన్నమాట. ఏం వండబోతు ఉన్నారు, దావత్ ఏం చేయబోతున్నారు ఈరోజు? కోడలు కోస్తాము, రెండు కోళ్ళు కోస్తాము, ఇంకా మిగతా వాళ్ళ చికెన్ తెచ్చి చేస్తాము. ఇంకా అమ్మవారు వస్తే దర్శించుకోవాలి, అమ్మవారు ఎంబడి ఊరింపుకోవాలి. అంటే ఎట్లా ఇక్కడ అమ్మవారి గురించి చాలామంది చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు, కోరిన కోరికలు తీరుతాయి అంటూ ఉన్నారు. కోరికలు తీరుతుంది, ఎప్పటి నుంచి అమ్మవారు ఈయన కూర్చుంది, వెళ్ళలేదు, గట్టి కూర్చుంది, కూర్చున్నది అయితే కూర్చుంది. ఆ మెంబడి చాలా మంది కూడా వచ్చారు ఇప్పుడు, ఎంతమంది వెళ్ళబడ్డాలి అనుకున్నారో అంతమంది కూడా ఆ మెంబడి ఉన్నారు ఇప్పుడు.
ముందుగా నమస్తే. ఎట్లా అనిపిస్తుంది, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాం సార్. సమ్మక్క సారక్క అంటే బాగా నమ్మకం సార్. సమ్మక్కకు నమ్ముకున్న వాళ్ళకి అంత మంచి జరుగుతుంది. మేము కూడా అంతే. నేను కూడా మా పెద్ద అబ్బాయిది పెళ్ళయింది, ప్రెగ్నెంట్. పాపతోటి బాబుతోటి వచ్చి ఇక్కడ ఓడి బియ్యం పోస్తాను, మొక్కాను సార్. ఆ కోరిక నెరవేరుతుంది, కంపల్సరీ వస్తాను సార్. అంటే ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది? వస్తాము, రెండేళ్ళకి ఒకసారి జాతర జరుగుతుంది. కానీ మేము ఇక్కడికి మట్టుకు వన్ ఇయర్ వస్తాం సార్, తప్పకుండా వస్తాం. మేము జయంటి ప్రగతి నుండి వచ్చాం సార్. అంటే మన మేడారం జాతర ఎలా జరుగుతుంది అనేది మీకు తెలుసు, టీవీలో చూస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు, ఎట్లా అనిపిస్తుంది? ఇక మనము నమ్మకం మీద కూడా ఉంటుంది సార్. ఏదైనా మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. అంత దూరం పోలేక ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. 3 డేస్ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. చాలా సంతోషంగా ఎంజాయ్ చేసేవాళ్ళు మటుకు చాలా ఎంజాయ్ చేస్తారు సార్ ఇక్కడికి వచ్చి. అంటే ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఏముండయి సార్, బాగుంటుంది సార్. ఇక్కడ ఒక మేడం ఉంటుంది, మేడము మేము మాకు పరిచయం. ఆమె 10 సంవత్సరం వస్తాం సార్. మేమైతే ఇక్కడికి వస్తాము, అక్కడికి పోలేము దూరం అని. ఇక్కడికైతే తప్పకుండా వస్తాం సార్, 10 సంవత్సరం వస్తాం. నిలువెత్తు బంగారం సమర్పించారా ఈసారి? ఇంకా ఇవ్వలే, ఇస్తాను, ఇంక ఇవ్వలేదు. కానీ అక్కడ ఇచ్చాం సార్, ఫస్ట్కి వెళ్ళి ఇచ్చాము, ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ చూద్దాం అనిపిస్తుంది. మేము ఫస్ట్ టైం రావటం, బాగుంది. మాకు అన్నీ మంచిగా ఉంటే మళ్ళీ దేవుడికి మేము రావాలి అని కోరుకున్నాం. ఫస్ట్ టైం ఇప్పుడు రావటం మేము. అంటే మేడారంలో జాతర జరుగుతుంది, మీరు టీవీలో చూసే ఉంటారు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. అవును, అక్కడ మేము అప్పుడు షిరిడీలో ఉన్నాం, రాలేకపోయినాం. అందుకని ఇక్కడ తెలిసింది ఈరోజు ఇక్కడ జరుగుతుంది అని, అందుకని ఇక్కడికి వచ్చినాం మేము. బాగున్నాయి, బాగున్నాయి, అంతా బాగుంది, బాగుంది. మేము ఇక్కడ అందరం ఒకసారి మంచిగా అమ్ముకున్నాం. మేడారం కూడా పోయి వచ్చినాం సార్ ఇదివరకు. ఇప్పుడు కొత్తలో నడిచి వెళ్ళిన అడవిలోకి వెళ్ళి, ఒకసారి ఏమో ఒక ఆటోలో వెళ్ళిన, ఒక్కదాన్నే పోయిన ధైర్యంగా. అప్పుడు భయం అనిపించినా కూడా అమ్మవారిని తలుచుకుంటూ పోతే అమ్మవారు అక్కడ దాకా వేసిందో. ఈ ఆలయానికి సంబంధించి ధర్మకర్తల మండలి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ వస్తూ ఉంది ప్రతి రెండేళ్లకు ఒకసారి. ఆలయానికి సంబంధించి ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్న బిక్షపతి ముదిరాజు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చాలా సంతోషంగా అనిపిస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతర అయితే ఈరోజు వైభవంగా ప్రారంభమైంది. భక్తులు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. ఏం చెప్తారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లన్నీ బాగా చేశాను ఒక అధ్యక్షునిగా, మా సమ్మక్క సారక టెంపుల్ అధ్యక్షునిగా. ఏర్పాట్లన్నీ ఎంత చక్కగా అన్నీ సరిదిద్దాను. ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులకు ఇప్పటివరకు ఎలాంటి డిస్టర్బెన్స్ కాలేదు, కానివ్వను కూడా. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి అన్ని విధాలుగా చూసుకుంటాను. అందుకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అవతల వాళ్ళు అయినా సరే నా వాళ్ళు, గుడి కోసం వచ్చారు, దర్శనానికి వచ్చారు, దర్శనం చేసుకుంటున్నారనే ఉద్దేశంతో నేను చాలా చక్క దగ్గరుండి దర్శనాలు చేయించి పంపిస్తున్నాను ఒక అధ్యక్షునిగా, నా బాధ్యత. అంటే ఇప్పుడు కొంతమంది మహిళలతో మాట్లాడాము, ఈ వెనక పక్కన టెంట్లు వేసి మీరు వాళ్ళ కోసం ఏర్పాట్లు చేశారు, నర్సాపూర్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. 2 ఏళ్ల క్రితం మొక్కులు అమ్మవారిని కోరుకున్న కోరికలు తీరినయి, మేము మొక్కుల కోసం చెల్లించుకోవడం కోసం వచ్చాము, ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు అని చెప్పి మహిళలు చెప్తూ ఉన్నారు. నిజంగా ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు. అంటే ఇది మనము ఒక చేస్తూ ఉంటే ఒక బాట పడిపోతుంది, నడుస్తూ ఉంటే ఒక దారి ఎలా పడుతుందో అలా చేస్తూ చేస్తూ 20 సంవత్సరాల్లో అనుభవము, ఆటుపోటులు అన్ని పాఠాలు నేర్పుతాయన్నమాట. ఆ విధంగా చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ అనుభవంతో ఈ విధంగా మాకు వాళ్ళ నుంచి కృతజ్ఞతలు పొందుతున్నాము. ఎందుకంటే నర్సాపూరే కాకుండా ఇతరులు కూడా వస్తున్నారు మన పక్క రాష్ట్రాల నుంచి, కానీ బోధన్ కానీ, నారాయణఖేడ్ కానీ, నాందేడ్ కానీ, ఇటు కర్నూలు కానీ, ఇటు ఇతర రాష్ట్రాల జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. మనకు అంతేకాకుండా వరంగల్ మైడారం అమ్మవారి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళ కోసం ప్రతిష్ఠించడం జరిగింది. అందుకనే వాళ్ళు మేము ఏదైతే ఆ రోజుల్లో ప్రతిష్ఠించినో 10 మందితో ఈ రోజున 100,000 మంది అయ్యారు, దానికి సంతోషం. అదొకటి నాకు జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకొని పోతున్నారు వాళ్ళ మొక్కులు వారు. ఆ రోజు నేను చేసే టైంలో అందరూ విమర్శించారు నన్ను, నా మీద పలు కేసులు కూడా పెట్టారు, పెడుతున్నారు కూడా. దానికి నేను ఎదుర్కొంటున్నాను ఆ కేసులు కానీ, వాళ్ళ నుంచి కానీ, ఇతరత నాయకుల నుంచి కానీ ఎదుర్కొంటున్నాను. ఎవరైతే ఏ రోజైతే ఆ 3 సంవత్సరాలు నేను కన్నీటి పెట్టి అవుతుందా కాదా అని చేసినో అయ్యింది, నిలబడ్డాను. ఆ బాధను ఈరోజు ఈ కన్నుల పండుగ చూస్తున్న బాధ అంతా తీరిపోతుంది. ఎందుకంటే ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఈ రోజున
ఈ యొక్క గుడిలోకి ఎలా ఎంటర్ కావాలి, ఎలా మేము పెత్తనాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎంటర్ అవుతున్నారు. అది కాకుండా చూస్తామని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా నేను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటాను. వాళ్ళు కూడా పర్యవేక్షణలో, వాళ్ళ కనుశరీర పర్యవేక్షణలోనూ నడుస్తున్నది ఈ గుడి. అంతేకాకుండా ఈ గుడికి సంబంధించింది కొంచెం జాగ కూడా కబ్జా అవుతుంది. దానికి మన కలెక్టర్ గారికి నేను రిపోర్ట్ ఇవ్వడంతో మొన్న కొంచెం డిస్మసల్ చేసారు. మాకు ఏదైతే 2 ఎకరాలు ఉందో గుడికి, ఆ 2 ఎకరాలు కావాలి మాది మాకు అని చెప్పేసి నేను పోరాడుతూ ఉన్నాను. దీంట్లో కలెక్టర్ గారు కూడా స్పందించి మొన్న ఏదైతే కబ్జా చేసారో గవర్నమెంట్ ల్యాండ్, దాన్ని డిస్మెంటల్ చేయడం జరిగింది. దానికి సంతోషం, కృతజ్ఞతలు రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. 100,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా గుళ్ళు కడుతూ ఉన్నారు. గుళ్ళను మధ్యలో ఆపేసి పక్కకు తొలుగుతున్న పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం, మన పటాన్చెరు నియోజకవర్గే కానీ చుట్టుపక్కల. నిజంగా అమ్మవారి ఆదేశం అనుకోవచ్చో కరుణ అనుకోవచ్చో, మీరు ఈ ల్యాండ్ కోసం ఎంత కొట్లాడారో మాకు తెలుసు. అమ్మవారిని నిలబెట్టగలిగారు, ఇది అమ్మవారి యొక్క కృప అని నేను అనుకుంటా. నన్ను ముందు పెట్టి అమ్మవారు నడిపించారండి, ఎందుకంటే నేనంటూ నడవకపోతే ఇక్కడ గుడి లేదు స్థానికంగా. దానికి తోడు ఒక అడిగేసిన తర్వాత ఆ టైంలో నేను నా స్వార్థం అనేది ఆలోచించకుండా కొంత ధనం కూడా పెట్టాల్సి వచ్చింది నేను ఇక్కడ, ఎందుకంటే గుడి నిలబడాలి. స్టార్టింగ్లో ఎవరూ లేరు నాకు తోడు, ఎన్నంటూ ఉండి మంచిగా చేస్తున్నావురా చెయ్యరా అనే అంటూ ఎవరు లేరు. నా ధైర్యము ఆ అమ్మవారి తోడుతోనే నేను ఇలా చేసిన, ఇది నిలబడ్డది. ఈ రోజున అందరూ ఏ విధంగా మేము ఇన్వాల్వ్మెంట్ కావాలి దీంట్లో అనేది ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని చూద్దాం, పాఠాలు నేర్పుతూ ఉంటారు అమ్మవారి తల్లులు ఉన్నారు. ఎందుకంటే అమ్మవారులతో గుళ్ళతోని అమ్మవారులతో పెట్టుకున్న వాళ్ళు కనుమరుగైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కనుశైర్యాలు ఏంది ఎవరు మేము చేయలేము. అది ప్రతి ఒక్కరి ఆత్మలో అనేది ఒక దైవభక్తి భావన ఉంటుంది. దాంతోపాటు ఆ అమ్మవారులే చూసుకుంటారని చెప్పేసి ఈ విధంగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఈ మనం ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వారి గురించి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో చాలా నీట్గా ఉంచుతూ ఉన్నారు, చాలా క్లీన్గా ఉంచుతూ ఉన్నారు. పోలీస్ వాళ్ళు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. ఏంటంటే నా మీద విశ్వాసంతో నేను ఏదైతే ఆ రోజుల్లో చేసినో ఆ ఒక్క విశ్వాసంతో ఆ రోజుల్లో ఏదైతే మా ఊరు అమీన్పూర్, బంధం కొమ్ము, విష్కబాయి, నరగూడెం ఈ 5 ఊర్లకు తిరిగి నేను ఇట్లా అమ్మవారిని కడుతున్నాను, సహకరించాను, ఏ రోజునైతే తిరిగానో నేను ఆ రోజుల్లో ఆ అభిమానంతో కొంతమంది అదే అభిమానం ఇప్పటికి చూస్తున్నారు. అరే వీడు చేసినోడ్రా, వీడేరా మొదటిసారి నుంచి పోరాడుతున్నాడ్రా వీడు, వీనికి సహకారం చేయాలని మా మున్సిపల్ సిబ్బంది కానీ, మున్సిపల్ కార్యకర్తలు కానీ, మున్సిపల్లో ఉన్న ఏ కమిషనర్ వచ్చినా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు గుడి కోసం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతిసారి నేను వెళ్ళి లెటర్ ఇవ్వగానే స్పందించి మాకు ఎన్నంటూ ఉంటున్నారు. అదేవిధంగా మీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మీడియా, ఈ ప్రింట్ మీడియా అనేది ఉన్నది కాబట్టి నేను ఇవాళ ఇక్కడ నిలబడ్డా. ఈ ప్రింట్ మీడియా అనేది లేకుంటే ఏ రోజు నన్ను కనుమరుగు చేద్దరు వెళ్ళి. మీ అందరికీ శిరసు వంచి తల నమస్కరిస్తున్నాను. అండ్ చివరిగా దీని మీద ఒక క్లారిటీ రావాలి, ఈ జాగాకి సంబంధించి కొంత కబ్జా అవుతుందని చెప్పి మీరు గతంలో పోరాటం చేశారు, కలెక్టర్ని కలిశారు, మీ మీద కూడా కేసులు అయినట్టున్నాయి. కలెక్టర్ స్పందించారా, ఈ జాగా ఈ గుడికి సంబంధించి నిలబడబోతుందా? గారు కలెక్టర్ గారు సరే మీరు గుడి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తున్నారు కదా, మీ జాగా ఏదో కబ్జా అయిందని, దానికి సంబంధించింది మీ దగ్గర ఏముందంటే నేను ప్రొడ్యూస్ చేసిన నేను ఆర్డీఓకి, కలెక్టర్ గారికి నాకు సంబంధించింది. ఎందుకంటే మొదటి మెట్టు కానీ ఏది కానీ నాకు తెలుసు, ఏ ఫైల్ ఏంది, ఏ ఫైల్ నెంబర్ ఏంది అన్నది ఎవరికీ తెలియదు. ఇక్కడ ఒక ఫైల్ నెంబర్ చెప్పమనండి ఎవరు నన్ను, ఇక్కడ నేను చెప్తాను ఇప్పుడు నోటి మీద, సిసిఎల్ఏ BB143, సిసిఎల్ఏ BB1, BB2, ఇది సిసిఎల్లో ఉన్న లెటర్ నెంబర్. ఇది ఉమ్మడి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సిసిఎల్ఏకు నేను పెట్టిన లెటర్ ఇది. అది సిసిఎల్ఏ ఇప్పుడు అప్పుడు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు జరిగిన ఇష్యూలో 2014 తర్వాత సిసిఎల్ఏ డివైడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫైల్ అన్నీ ఇదైపోయినాయి. దానికి అదే మొన్న చెప్పాను ఆర్డీఓ గారికి, సార్ ఈ విధంగా జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇచ్చిన ఇష్యూ, అది మనకు తెలంగాణ రావడంతో ఫైల్ అన్నీ చేంజ్ అయినాయి సార్, మన ఫైల్ కొంచెం క్లోజ్ అయింది, అంటే ఫైల్ కన్ఫ్యూజ్ అయిపోయినాయి అన్నారు, దాంతో ఆగింది ఫైల్. ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము రెడీ సార్, నేను రెడీ అని చెప్పేసి ఆర్డీఓకి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే నేను ముందడుగు చేస్తున్నాను, ఎవరికి భయపడేది లేదు, ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు. ఇది నీకు ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకంటే నా చెమట బొట్టు, నా భార్య పిల్లల చెమట బొట్టు ఇంచుమించున ఉన్నది ఇక్కడ.
దీనికి ఎవరో స్వార్థపరులు వచ్చి ఈ రోజున మేమెలా జ్వరాలి, మేమెలా ప్రయత్నం చేస్తానంటే ఎలా ఊరుకుంటాను, ఎంతకైనా తెగించి బరి తెగిస్తాను అంటే సామరస్యంగా ఉన్నారు, అమ్మవారు తోడున్నారని ముందుకు నడుస్తూ ఉంటా, వాళ్ళే నడిపిస్తూ ఉంటారు. దీనికి మీ ప్రింట్ మీడియా కూడా ఎన్నంటుండి నడవాలని మనసవాచ కోరుకుంటున్నాను. చాలామంది మహిళలు కానివ్వండి, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అసలు ఆ మేడారం మేము వెళ్ళలేము, అక్కడున్న రద్దీకి అసలు ఇట్లాంటి ఆలోచన, ఈ గద్దెలను పెట్టింది ఎవరు, అసలు ఈ భూమిని కాపాడింది ఎవరు అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు. నేను కూడా చెప్తున్నాను, అమ్మవారి కృప వల్ల రాబోయే రోజుల్లో ఇది మరింత అభివృద్ధి చెందాలని చెప్పి న్యూస్ సిక్షన్ కూడా కోరుకుంటూ ఉందన్న. మీరేం అధైర్యపడద్దు, ఖచ్చితంగా అమ్మవారు మీ వెంటుంది. సో ఇది ఓవరాల్గా సమ్మక్క సారలమ్మ జాతర అయితే అమీన్పూర్ మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. ఎన్నో అష్ట కష్టాలు ఓర్చి ఈ అమ్మవార్లను ఆ రోజు నిలబెట్టాను. ఖచ్చితంగా రాబోయే ఏడాదుల్లో ఈ సమ్మక్క సారలమ్మ జాతరను మరింత వైభవంగా కొనసాగించేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఉన్న నీలం భిక్షపతి ముదిరాజ్ అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, సాధారణంగా మేడారంలో ములుగు జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళలేని వాళ్ళంతా ఇక్కడికి వస్తూ ఉన్నారు, చక్కగా వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉన్నారు, కోరిన కోరికలు తీరుతూ ఉన్నాయి. కాబట్టే మేము మేకపోతుల్ని అదేవిధంగా నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకోవడం కోసం ఈ అమీన్పూర్ వస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఇస్సాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.